నమస్తే, మా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం గోధుమ గడ్డి అంటే గోధుమల ద్వారా మనకు కలిగే రసాన్ని తాగితే మనకు లాభం వస్తుంది, అదేంటో ఈ వీడియో ద్వారా చూద్దాం. మనం తినే ఆహార పదార్థంలో అనేకమైన కలుషితమైనవి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మన బ్లడ్ పొల్యూషన్ అయిపోతుంది. మన బ్లడ్ పొల్యూషన్ అయిపోయి చాలామందికి తల తెల్లగైపోవడం, కడుపు ఎత్తిగా రావటం, జీర్ణం అవ్వకపోవడం, పొద్దున్నే లేకపోవడం, రకరకాల కారణాలు బట్టి మన శరీరం మీద ప్రభావం పడి చాలా ఇబ్బంది కలుగు చేస్తున్నాయి. ముందుగా ఈ గోధుమల్ని ఇలాగ ఒక రోజు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న గోధుమలు ఒకరోజు నానిన తర్వాత ఈ శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి, చూడండి, మట్టిలాగా ఈ బాల్కనీలు ఇలాగ మేము సెట్ చేస్తాం మాకున్న అవకాశాన్ని బట్టి. ఈ ఫస్ట్ టైం మట్టి ఇలాగ ఉంటుంది. ఈ మట్టిలో మనం కొంచెం ఇలా చేసుకుని మనం ఇలా ఇలా పొడి పొడిగా వేసుకుని మళ్ళీ దీని మీద కూడా మనం ఇప్పుడు కొంచెం మట్టి వేస్తాం. ఇప్పుడు ఇలా చేసుకోవటం వల్ల ఈ గోధుమలు నానబెట్టిన తర్వాత, కడిగేసిన తర్వాత కొంచెం బాగోలేని గోధుమలు ఏమైనా ఉంటాయని తీసేయాలి. ఇలా కొంచెం మట్టితో మనం కప్పినట్టయితే ఇది కనుక మనం కొంచెం ఊపిపడి మన ఇళ్ళలో చేసుకున్నట్టయితే చాలా మరి ఆరోగ్యంగా మనం జీవించవచ్చు అని చెప్పేసి ప్రకృతిలో అనేకమైన విషయాల్లో ఇది ఒకటిది. ఇలాగ కొంచెం నీళ్ళు జల్లినట్టయితే ఈ మట్టిని ముందుగా నేను ఏం చేశానంటే రాళ్ళు రప్పలు తీసేయడానికి ఒక జల్లిల్లాంటిది ఒక ఐరన్ ఫ్రేమ్లో నుంచి సెట్ చేసి ఒక 8 రోజుల తర్వాత ఈ గడ్డి ఇలాగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు గడ్డిని ఇప్పుడు జ్యూస్ చేసుకుని, జ్యూస్ కొంచెం చేదుగా ఉంటుంది కానీ తాగితే చాలా మంచిది. ఎందుకంటే షుగరు రాకుండా కంట్రోల్ అవుతుంది. షుగర్ వచ్చిన తర్వాత ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. షుగరు రాకుండా మరి చేసుకున్నట్లయితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. గోధుమ గడ్డి ఉదయం పూట జ్యూస్ తాగటం వల్ల బ్లడ్ ప్యూరిఫై అయ్యి మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఇది నెట్లో సెర్చ్ చేసినప్పుడు చాలామంది ఇది ఉదయం పూట తాగి శరీర ఆకృతిని చక్కగా స్పష్టంగా బలంగా చేసుకున్నట్టు నేను చూశాను. ఇప్పుడు ఇది ప్రారంభించాను కాబట్టి మీరు కూడా మా స్నేహితులకు, మా శ్రేయోభిలాషులకు, మా బంధువులకు, మరి నా సంఘ మిత్రులందరికీ ఈ విషయం తెలియపరచాలని, ఈ వీడియో ద్వారా మేము మీ ముందుకు వచ్చి తెలియపరచాలని చెప్పేసి ఎంతో ఆశ కలిగి ఉన్నాను. మీరు కూడా మీ గృహాల్లో ఎలాగైతే చేసుకున్నట్టయితే ఎంతో ఆనందంతో మరి ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నేను భావిస్తున్నాను. మీరు కూడా తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేయాలి. దీని గురించి మరి ఇంకా మిగతా వివరాలు మేము త్వరలో అప్డేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా వీడియోని మీరు వాచ్ చేయండి.